కడప జిల్లా ప్రభుత్వ మద్యం దుకాణంలో గోల్మాల్ చేసి 8 లక్షల పైచిలుకు రూపాయలను స్వాహా చేసిన సూపర్వైజర్, ఇద్దరు సేల్స్ మ్యాన్లను అరెస్ట్ చేసిన దువ్వూరు పోలీసులు. మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు దువ్వూరు మండలం కానుగూడూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ముగ్గురు కలిసి గత కొద్ది రోజులుగా షాప్ లో మద్యం స్టాక్ ఉన్నట్లుగా చూపిస్తూ 4,657 మద్యం బాటిళ్లను దొంగచాటుగా అమ్మారని ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలలో వీరు చేసిన మోసం బయటపడడంతో ఎక్సైజ్ సిఐ నాగరాజ్ ఫిర్యాదు మేరకు ఈ నెల 23వ తేదీన దువ్వూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారని విజయ్ కుమార్ తెలిపారు. కడప ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు సిఐ కొండారెడ్డి, ఎస్ఐ కొళ్ళాయప్ప ఆధ్వర్యంలో ఈరోజు దువ్వూరులోని ప్రొద్దుటూరు రోడ్ లో సూపర్వైజర్ గురుప్రతాప్, సేల్స్ మ్యాన్ శేఖర్ అరుణ్ కుమార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 840,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ కొండారెడ్డిని, ఎస్ఐ కొళ్ళాయప్పను, కడప ఎస్పీ అన్బురాజన్ ను అభినందించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. సేల్స్ మ్యాన్ దీనికి సంబంధించి మన ప్రొద్దుటూరు ఎక్సైజ్ అధికారి నాగరాజు ఆయన తనిఖీ చేయడం, దాంట్లో దాదాపుగా 840,500 రూపాయలు మద్యం బాటిళ్ళు కనపడకుండా పోవడం, ఈ విచారణ చేసి ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్ 23వ తేదీన దువ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో కడప జిల్లా ఎస్పీ శ్రీ అన్బురాజన్ సారు ఆదేశాల మేరకు సిఐ కొండారెడ్డి, అదేవిధంగా ఎస్ఐ గుల్లాయప్ప ఈ యొక్క దర్యాప్తును వేగవంతం చేసి ఇందులో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం కొద్దుటూరు రోడ్డు దువ్వూరులో వాళ్ళ వద్ద నుంచి 840,500 రూపాయలను కూడా రికవరీ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఈ సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందిస్తూ వాళ్ళకు రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది.